ప్రతి ఒక్కరు మా కొడుకునో కానీ మా బిడ్డ ఉన్నావు కానీ, మా కొడుకునో కానీ మా బిడ్డ ఉన్నావు కానీ. గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా ఇంటింటికి చదువుకున్న పిల్లలు ఎక్కువగా చదవడం జరిగింది. ప్రతి ఇంట్లో ఈరోజు డిగ్రీ చేసి, పీజీ చేసి, ఎంసీఏ చేసి, ఎంబీఏ చేసి, మినిమం ఇంటర్మీడియట్ చేసి చదివిన పిల్లలు అత్యధికంగా ఉండి ఉద్యోగాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చి కూడా ఉద్యోగాలు వస్తాయని ఆశించడం, ఉద్యోగాలు రావలేదని చాలామంది నిరాశ పడుతున్నారు. కానీ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంలో దాదాపు 80,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు నింపాల్సిన అవసరం ఉంది. గత 9-10 నెలల నుంచి ఎలక్షన్ కోడ్ వల్ల, ఎలక్షన్ ఇబ్బందుల వల్ల చేయలేకపోయాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అధికారులకు సీరియస్గా ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి ఏంది అని దాని మీద మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా పరకాల లాంటి నియోజకవర్గంలో నిరుపేదలు ఎక్కువ ఉన్నారు, వ్యవసాయదారం మీద ఆధారపడ్డ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి, కూలీ పనులు చేసుకునే కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి, రోజు చేయాడితే కానీ దొక్కాడని కుటుంబాలు అనేకంగా ఉన్నాయి. మరి వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పంతో ఏదో రకంగా ఉద్యోగాలు ఇప్పించాలి, ఎంతో కొంత జీవనాధారం కొరకు ఇప్పించాలని చెప్పి మరి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా, రూరల్ డెవలప్మెంట్ ద్వారా మరి ప్రభుత్వం చేతనే ఈరోజు కంపెనీలను సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చే విధంగా గౌరవ మంత్రివర్యులు ఇరవై దయాకరరావు గారి ఆధ్వర్యంలో అన్ని కంపెనీలతో మాట్లాడి మన పరకాల్లోనే రిక్రూట్మెంట్ జరిగే విధంగా ఈ నెల 8వ తారీఖు నాడు పరకాల్లోనే ఉండి దాదాపు 54 కంపెనీలను ఇప్పటికే మనం తీసుకోవడం జరిగింది. ఇంకొక 4-5 కంపెనీలు కూడా 8వ తారీఖు వరకు ఎన్రోల్ చేసుకుంటామని అంటున్నారు. అంటే దాదాపు ఒక 54-60 ఏజెన్సీ కంపెనీల ద్వారా మరి ప్రైవేట్ ఉద్యోగాలు రిక్రూట్ చేసే విధంగా చేయాలని. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతం నుండి ఏ కంపెనీలు అడగాలనో, ఎలాంటి ఉద్యోగం ఉందో తెలియక ఇంటి దగ్గరే ఉండి సతమతం అవుతున్న పిల్లలకు ఒక మంచి అవకాశం ఇది. వాళ్ళ ఇష్టమైన ఉద్యోగం ఎలాంటిదో వాళ్ళు చెప్పిన దాంట్లో మనం చూస్ చేసుకుని ఆ కంపెనీలో సెలెక్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. దీనికి ఫార్మా కంపెనీలు ఉన్నాయి, మరి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు ఉన్నాయి, మరి ఇంకా అదేవిధంగా రకరకాల కంపెనీలు మీ అందరికీ కూడా లిస్ట్ ఇవ్వడం జరిగింది. 54 కంపెనీల నుంచి ఈ నెల 8వ తారీఖు నాడు పెద్ద ఎత్తున విద్యార్థులు తరలి రావాలని చెప్పి మరి ఈ సందర్భంగా కోరడం అయినది.